ఉండాలండి ఎక్కడికి పోయినా కూడా హీరోలని హీరోలను అలా పొగుడుతూ ఉండాలి ఆకాశానికి ఎత్తేస్తుండాలి హీరోలు అంటే హీరోలే కదా అంటే ఎలాంటి మీరు డబ్బు పెట్టేది మీరు కదండి పెట్టినా అంటే ఇప్పుడు నేను అప్పుడు నిర్మాత అంటే టాప్ దిల్ రాజు గారికి ఎన్ని ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి తెలుసా సో నో నో హీరో అంటే ఇప్పుడు మీరు తమిళనాడు వెళ్ళారు అక్కడ విజయ్ అది ఆయన ఉన్నాడు కదా ఆయన్నేమో మీరు మెగాస్టార్ కన్నా పెద్ద అన్నారు ఇక్కడికి వస్తారు ఇక్కడ హీరోలు అందరూ కూడా మీరు అది ఇది అంటే ప్రొడ్యూసర్ అనేవాడు డబ్బు పెట్టి కాదండి స్టార్ హీరో అంటే స్టార్ హీరోనే దాంట్లో ఎనీ లాంగ్వేజ్కి వెళ్ళినా వాళ్ళు స్టార్ హీరోలు అంటే స్టార్ హీరోలే మార్నింగ్ షో ఉన్న థియేటర్లన్నీ వేస్తే ఫుల్ చేసేది స్టార్ హీరోలు కాబట్టి వాళ్ళు స్టార్ హీరోసే దాంట్లో నో కాంట్రవర్షియల్ డైలాగ్ గుణశేఖర్ గారు నేను స్టార్ హీరోలను అడుగుతున్నా వచ్చారు కదా ఎలాగని అన్నారు కదా రుద్రమదేవి మీరు అప్పట్లో అనుష్క టాప్లో ఉండేది తీశారు అయితే అందులో అల్లు అర్జున్ మీకు బాక్స్ ఆఫీస్లో రావడానికి ఉపయోగపడ్డాడు ఇప్పుడు శాకుంతలంలో ఎవరున్నారు అట్లా ఆ బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్ అలా లెక్కలేసుకోలేదండి ఇప్పుడు ఈవెన్ రుద్రమదేవి కూడా మీరు ఫస్ట్ చూస్తే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు అల్లు అర్జున్ ఎవరు లేరండి అది రుద్రమదేవిగా హీరోయిన్ ఓరియంటెడ్గానే స్టార్ట్ చేసామండి కానీ తర్వాత అల్లు అర్జున్ వల్లే వినండి సార్ స్టార్ట్ అలాగే చేసాం సగంలోకి వచ్చాక అల్లు అర్జున్ ఇలాంటి ఒక హిస్టారికల్ సినిమా చేస్తున్నాను కాబట్టి అందులో ఒక క్యారెక్టర్ గురించి తెలుసుకొని తను ఇంట్రెస్ట్ తోటి వచ్చి జాయిన్ అయ్యాడు సో అప్పుడు అలా అల్లు అర్జున్ రావడం జరిగింది చెప్తే ముందు అల్లు అర్జున్ కూడా బ్యాంక్ చేయడం జరగలేదండి అలాగే ఇప్పుడు శాకుంతలం అంటే దానికి అల్లు అర్జున్ వల్లే ప్లస్ అయ్యాడు కదండి చాలా సినిమాకి ఖచ్చితంగా ప్లస్ ప్లస్సే అయ్యాడు బట్ ఇప్పుడు అలాగనే నేను అదే చెప్తున్నాను ప్లస్ అవుతాడు కదా అని లెక్కలేసుకొని రుద్రమదేవి అయితే స్టార్ట్ చేయలేదు అలాగే ఇప్పుడు శాకుంతలం కూడా కథను నమ్మాను కథను నమ్మిన తర్వాత అంటే మీరు ఒకటే అంచనాగరండి నేను రుద్రమదేవికి సోలో ప్రొడ్యూసర్ని కదా ఇప్పుడు నేను ఒక్కడిని కథను నమ్ముకొని గుడ్డిగా దిగేసాను అనుకోవచ్చు ఇప్పుడు శాకుంతలంకి నాతో ఆయన జాయిన్ అయ్యారు ఆయన కమర్షియల్ లెక్కలు లేకుండా ఆయన జాయిన్ అవుతారండి దిల్ రాజు గారు అది 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 ఇది బాగా చెప్పాడు కమెంట్ ఇది ఇది నచ్చింది నాకు ఇక్కడ మాకు అల్లు అర్జున్ దిల్ రాజు గారు కానీ ఆయనే అన్నాడు కదండి స్టార్ ఉంటే కానీ ఆ మార్నింగ్ షో అదే మేబీ వాళ్ళు నమ్ముతుంది అదేనండి రేపు మార్నింగ్ షోకు నా ఫోటో నా పేరు మీద కూడా జనాలు వస్తారని అదే అన్నారు కదా మీకు వస్తారు కదా ఇప్పుడు దానికే కదా ప్రూవ్ అయింది బలగం అనే సినిమాకు ఎవరున్నారు మేమున్నామండి ఎవరున్నారు మేము చేసాం ఫస్ట్ ఎవరున్నారు మీరే నేను సినిమా తీస్తే మీ అందరికీ చూపించి మీరందరూ దాన్ని ప్రమోట్ చేస్తే ఆడియన్స్ వచ్చారు చూశారు అంతే ఇంతింత వాటింత అన్నట్టు ఆరో వారం కూడా కలెక్షన్స్ వస్తున్నాయి ఓటీటీలో వస్తుంది ఊర్లలో వేసుకుంటున్నారు అయినా థియేటర్ అవార్డులు కూడా వస్తున్నాయి ఐ మీన్ ఐ డోంట్ నో ఎనీ అదర్ ప్రొడ్యూసర్ సో ఇప్పుడు శాకుంతలం కూడా అంతే గుణశేఖర్ గారు సమంతతో పాటు ఇక మూడో కుర్చీలో కూర్చున్న నేను కూడా అంతో ఇంతో వాల్యూయే స్టార్ హీరోతో రేంజ్ కాదన్నది కానీ అంతో ఇంతో వేలారు దిల్ రాజు చెప్తున్నాడు దిల్ రాజు బ్యానర్ కూడా యాడ్ అయింది అంటే దీంట్లో ఏదో యాడెడ్ ఉంటుందని ఆడియన్స్లో క్యూరియాసిటీ ఉంటుంది అది మీకు తెలుసు కానీ మాతో చెప్పియాలనే ప్రయత్నం చేస్తున్నారు అంతే సమంత గారు ఇప్పుడు శాకుంతలం చేశారు ఇంతకుముందు యశోద చేశారు ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రోల్స్ కదా ఒక లేడీని స్ట్రాంగ్గా పోర్ట్రేట్ చేయడం ఇవన్నీ ఆన్ స్క్రీన్ చేసేటప్పుడు చాలా ఇన్స్పైరింగ్ రోల్స్ ఇవన్నీ కూడా మీరు రియల్ లైఫ్లో మీరు వీటిని ఇన్స్పైరింగ్గా తీసుకుంటారంటే మీ తాలూకా అబ్స్టకల్స్ ఏమైనా వచ్చినప్పుడు మీ లైఫ్లో ఏమైనా జరిగినప్పుడు ఈ రోల్స్ని ఇన్స్పైరింగ్గా తీసుకుంటారా లేదా జస్ట్ ఇట్స్ నేను ఒక మంచి రోల్ వేసాను వదిలేస్తాను అంతే రియల్ లైఫ్ ఈజ్ రియల్ లైఫ్ అంటారు ఆ క్యారెక్టర్లు లేదు సంహౌ అది సమ్వేర్ ప్రతి క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్లో నేను ఉంటాను ఐ సంహౌ బికాజ్ వెన్ ఐ ప్లే సంథింగ్ కదా ఆ క్యారెక్టర్ నుంచి ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ మై సబ్ కాన్షియస్ అండ్ వెన్ ఐ ప్లే అ క్యారెక్టర్ ఐ గివ్ సమ్ ఆఫ్ సమాంతా ఇన్ టు దట్ క్యారెక్టర్ సో ఐ డోంట్ థింక్ ఆ సెపరేట్ చేయడానికి కష్టం ఆల్వేస్ దే విల్ బీ సమ్ పార్ట్స్ ఆఫ్ ద క్యారెక్టర్ లెఫ్ట్ ఇన్ మీ రాజుగారు సార్ ఈ రోజు నుంచి ప్రీమియర్ స్టార్ట్ చేస్తున్నారు కదా ఇంకా 4 డేస్ ఉంది ఈ బిజినెస్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేదంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నారా నేను మెల్లిగా హాలీవుడ్ ప్యాటర్న్కి వెళ్దామని ప్రయత్నం చేస్తున్నానండి హాలీవుడ్ ప్యాటర్న్ ఏంటి స్టూడియో సినిమా రెడీ చేసిన తర్వాత వాళ్ళు ఫైనాన్షియల్గా ఆలోచించరు సో ప్రోడక్ట్ని రెడీ చేసుకొని సో షోస్ వేస్తూ అలా రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు హాలీవుడ్లో రిలీజ్ కంటే ముందు మన ఇండియాలో మనకు సినిమాలు చూపిస్తారు హాలీవుడ్ వాళ్ళు సో ఐఎమ్ ట్రయింగ్ దట్ ప్యాటర్న్
సో ఫైనాన్షియల్గా ఎలా ఉన్నాయి ఐఎమ్ రెడీ. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను కదా, ప్రొడ్యూసర్గా సినిమా అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను చూసుకున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. హ్యాపీ ఉన్నప్పుడు ఇలాంటి సినిమాని నేను బలగం కూడా అలాగే చేశాను కదా, ఇలాంటి సినిమాని వీలైనంత ముందు